ఉన్న ఊర్లో ఉపాధి లేక జీవనోపాధి కోసం బతుకు తెరువు కోసం కువైట్ దేశానికి వెళ్లిన రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం కొదురుపాక గ్రామానికి చెందిన ఓ యువకుడు కువైట్లో ఈ నెల 16న గుండెపోటుతో మృతి చెందాడు. అయితే గత వారం రోజులుగా శవం కోసం ఎదురుచూస్తున్న తరుణంలో మంత్రి కేటీఆర్ చొరవతో శవాన్ని కొదురుపాకకు చేర్చడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మధ్య మానేరులో ముంపునకు గురైన కొదురుపాక గ్రామానికి చెందిన వజ్జల శ్రీనివాస్ ఉపాధి లేకపోవడంతో కువైట్ దేశానికి వెళ్లగా సరైన వేతనం రాకపోవడంతో ఈ నెల 16న ఒత్తిడికి లోనై గుండెపోటుతో మృతి చెందాడు. గత వారం రోజులుగా శవం కోసం ఎదురుచూస్తున్న తరుణంలో మృతదేహం స్వగ్రామానికి చేరడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతదేహంపై కుటుంబ సభ్యులు విలపించిన సంఘటన పలువురిని కలిచివేసింది. మృతునికి భార్య రేణుక, కూతుర్లు భార్గవి, శ్రీవెన్నెల ఉన్నారు. మృతుని కుటుంబాన్ని ఆదుకోవాలని జెడ్పీటీసీ కొంకటి లచ్చిరెడ్డి, మాజీ సర్పంచ్ కూస రవీందర్, బోయిన్పల్లి మాజీ సర్పంచ్ సంబ లక్ష్మీరాజం ప్రభుత్వాన్ని కోరారు. మృతుని కుటుంబానికి జెడ్పీటీసీ లచ్చిరెడ్డి, మాజీ సర్పంచ్ రవీందర్తో పాటు పలువురు ఆర్థిక సహాయాన్ని అందజేశారు. మృతదేహాన్ని ఇండియాకు తెప్పించేందుకు కృషి చేసిన మంత్రి కేటీఆర్ కు జెడ్పీటీసీకి కృతజ్ఞతలు తెలిపారు. ఇద్దరు ఆడపిల్లలు హార్ట్ అటాక్ తో చనిపోవడం జరిగింది. మరి ఈ రోజు మృతదేహం కలుపు నుండి రావడం జరిగింది. వారి కుటుంబానికి ఆర్థిక సాయంగా నా వంతు ఒక 10,000, మన కుదురుపాక కుదుల శివకుమార్ ఒక 5,000, శెట్టి అనిల్ కుమార్ కువైట్ నుండి ఒక 5,000, మరి ఎర్ర అనిల్ 2,000, పొత్తూరు అనిల్ మాన్వాడ 1,000, మరి శ్యామంతుల రాంబాబు 1,000, దుమ్మాటి సత్తయ్య 1,000, తాళ్ళపల్లి తిరుపతి గౌడు 2,000 రూపాయలు ఈరోజు అతని కుటుంబానికి ఆర్థిక సహాయం చేసినాము. ఇక్కడ ఇల్లు కట్టుకుందామంటే డబ్బు లేక సగం ఇల్లు అయిపోయింది. బతుకుదామంటే డబ్బు లేక, చేసుకుందామంటే పని లేక మళ్ళీ 2 నెలల క్రితం మొన్న కువైట్ పోవడం జరిగింది. అక్కడ హార్ట్ అటాక్ వచ్చి చనిపోయిండు మొన్న 16 తారీఖు నాడు. ఇవాళనే బాడ వచ్చింది. ఇతనికి ఇద్దరు బిడ్డలు ఉన్నారు. చేసుకుందామంటే ఒక గుంట భూమి లేదు. కావున ఈ ప్రభుత్వం అయితే చేపట్టినటువంటి రైతు బంధు పథకం అయితే ఏదైతే ఉందో కొంచెం చొరవ తీసుకొని వీళ్ళను ఆర్థికంగా ఇద్దరు బిడ్డలను ఆదుకొని వీళ్ళ కుటుంబాన్ని కాపాడాలని.